లాస్ట్ 15 మినిట్స్ ఫ్లాప్ అండి. లాస్ట్ 15 మినిట్స్ సినిమా ఫ్లాప్ అయిపోతుంది పక్క. సినిమాలో హైదరాబాద్ కల్చర్ చూపించారు, ఇంకేం కావాలి మనకి? యాక్టింగ్ ఫస్ట్ మూవీ కంటే ఇది కొంచెం తక్కువనే. ఫస్ట్ మూవీలో ఉన్నంత యాక్టింగ్ ఏం లేదు. సినిమా లాస్ట్ 15 మినిట్స్ అయితే అట్ట ఫ్లాప్. ఆ బూతులు అంతే ఉన్నాయి, ఇంకేం బూతులు ఎక్కువ లేవు, ఇంకేం లేవు. ఫస్ట్ హాఫ్ గట్టిగిచ్చిండు అన్న, సెకండ్ హాఫ్ క్విన్ బాగుంది. యావరేజ్ బాయ్, యావరేజ్ బాయ్. ట్రాన్స్లేట్ చేశారు, బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఆ రియాలిటీగా ఫలక్నామాలో ఎలా ఉంటుందో అలా, అంటే మన ఒరిజినల్ కల్చరు. దాని తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఎందుకు తీశారో అర్థం కాల. ఏదో ఎండింగ్ ఈటన్ కోసం డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి లాస్ట్లో అసలు అది క్లైమాక్స్ కూడా కాదు. బాగుంది, న్యాచురల్గా ఉంది, బాగుంది ప్లే, స్క్రీన్ ప్లే బాగుంది. ఫలక్నామా ప్యాలెస్ ఉన్నది, అంతే ఏం ఫలక్నామా ప్యాలెస్ అంటే ఫలక్నామా సగ చూపించలేదు, చూపించలేదు అసలు ప్యాలెస్ చూపించలేదు. ఫలక్నామా ప్యాలెస్ ఇక ఫలక్నామా దాసనం పెడితే అయిపోతుందా బాబు? ఏందో ఏం మళ్ళా ఫలక్నామా ప్యాలెస్ చూపించాలా? ప్యాలెస్ ఏడుంది? ఆ ఫలక్నామా తీసిండు, ఏ ఊళ్ళో తీసిండు అర్థం కాదు కదా. ఏం నచ్చింది అన్న సినిమాలో? సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బోరింగ్, డల్ అయిపోయింది సినిమా. హీరోయిన్లు నచ్చారు, హీరోయిన్లు నచ్చారు. అరే అందుకే వచ్చిన ముగ్గురు, ముగ్గురు నచ్చినా ఎవరు నచ్చినట్టే ఏం చెప్తున్నాం. తాగుడు నచ్చింది, మస్తు తాగుతారా నా మస్తు అండి అన్నా అని పొద్దు పొద్దున్నే తాగొచ్చిన, రాత్రి డిచ్చాను ఇంకా దిగుతలే నాకు, అందుకే వచ్చిన. రీసెంట్ టైమ్స్లో వచ్చే మూవీస్ కంటే ఇది చాలా బాగుంది, కొత్త వాళ్ళ అట్లా ఏం అనిపించలేదు. వెరీ నైస్, క్లైమాక్స్ అయితే అమేజింగ్ అసలు, మొత్తం సింగిల్ షాట్లో తీసుకున్నారు, ఇట్స్ వెరీ నైస్. ఫలక్నామా దాస్ అంటే ఒక్కటే ఒక మాట భయ్య, హైదరాబాద్ వాళ్ళకు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్, అదర్ సైడ్ వాళ్ళకు వన్ సైడ్ వాచ్ అంతే. ఒక మాటలో చెప్పాలంటే అంటే డైలాగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ అంటే చాలా చోట్ల హిందీ యూజ్ చేయడం, సో మామూలు వాళ్ళు చూడలేరు. హైదరాబాద్ వాళ్ళకు మాత్రము అంటే ఆ లొకేషన్లు ప్యూర్ మొత్తం హైదరాబాద్లోనే తీశారు. హైదరాబాద్ వాళ్ళకి మాత్రం దావత్ లెక్కనే విశ్వసించండి చెప్పినట్లు. అలాగే హైదరాబాద్ అన్న తెలంగాణలే కదా, మీరు ప్రాంతీయత్వం ఎందుకు అనుకుంటున్నారు? హైదరాబాద్ అనేది అట్లాంటిది అన్ని ఇండియా అనేది అట్లా కాదు కదా, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎందుకంటారు? స్టోరీ హైలైట్ అంటే ఆల్రెడీ మలయాళం రీమేక్ కదా, సో స్టోరీ అదే, కానీ దాన్ని మన లోకల్ హైదరాబాద్లో ఉండే లొకేషన్స్తో ఒక నేటివిటీ తెచ్చాడు. డైలాగ్స్లో ఒక రా ప్రోడక్ట్ ఉంది, అంటే ఈ మధ్య అన్ని అర్జున్ రెడ్డి కానీ యారెక్స్ అండ్ అలా వస్తాయి, కానీ అంటే అంత మూవీ కాదు అర్జున్ రెడ్డి, దాంతో కంపేర్ చేయొద్దు. ఒక రా మూవీ అంటే ఒక ఓపెన్గా మన చాలా న్యాచురల్ లొకేషన్స్, న్యాచురల్ మనం నలుగురు ఫ్రెండ్స్ దోస్తులు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది అలా తీశారు, బాగుంది. 2018లో అర్జున్ రెడ్డి, 2018లో ఆర్ఎక్స్ 100, 2019లో వచ్చిన అదే ఎగ్జైట్మెంట్తో జోష్తో రిలీజ్ అయ్యి హిట్ అవుతున్న సినిమా ఫలక్నామా దాస్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా లేవిట్కి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, కొత్తగా వచ్చారు, వచ్చి కొల్లగొట్టేశారు అందరి హార్ట్స్ కూడా. సో ఆ సేమ్ ఆ టెంపోతో సేమ్ ఎనర్జీతో వచ్చిన సినిమా ఇది. సో అతను ప్రీ రిలీజ్లో మాట్లాడిన మాటలు కానీ తన ఇంటర్వ్యూస్ కానీ చూసి చాలామంది అది యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ బిల్డప్ అనుకున్నారు, కానీ సినిమా చూసిన తర్వాత ఆ మాటలన్నీ మాయమైపోయి భలే తీశాడు, సూపర్ తీశాడు అంటున్నారు అందరు విశ్వక్ సేన్ గురించి. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త డైరెక్టర్ లాంచ్ అవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం, అలాంటిది లాంచ్ అవ్వడమే కాకుండా ఇంత మంచి అప్లాడ్, ఇంత మంచి రిసెప్షన్ తీసుకుంటున్నాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గై. తనకి టాలెంట్తో పాటు ఎక్కడో అదృష్టం అనేది బాగా ఉందని నేను నమ్ముతున్నాను, లేకుంటే ఇంత రెస్పాన్స్ ఒక కొత్త హీరోకి కొత్త డైరెక్షన్ చేస్తున్నప్పుడు. అండ్ సినిమా గురించి చెప్తే మాత్రం స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే డ్రాప్ కానీ లేదు, ఒక తెలియని మ్యాజికల్ హ్యూమర్ తోటి మనం నవ్విస్తూ మనని ఆ జర్నీలో మనం తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తూ తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది. అండ్ ఈ సినిమా చూసేసిన తర్వాత కూడా వీ హ్యావ్ లాట్ టు స్పీక్ అబౌట్ ద మూవీతో ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఫ్రెండ్స్తో చాలా వరకు మాట్లాడుకునే సీన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సీన్లో దెర్ ఇస్ సంథింగ్ వర్త్ అప్రిసియేషన్. ఐ మీన్ ఇంత బాగా హ్యాండిల్ చేసినట్టు విశ్వక్స్ ఏంటంటే తను డైరెక్టర్గా చాలా రాణిస్తాడని అనుకుంటున్నాను నేను. అండ్ దాంతోపాటు యాజ్ అన్ యాక్టర్ ఆల్సో హీల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఆల్రెడీ నాని ప్రొడక్షన్లో తను యాక్ట్ చేస్తున్నాను విన్నాను. సో ఆల్ ద బెస్ట్ టు విశ్వక్ సేన్, అండ్ హీ హాస్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, సీరియస్లీ.